ఈవీఎంలు డబ్బు రాజకీయాల తమని ఓడించాయని బీఎల్ఎఫ్ నేతలు ఆరోపించారు. బీఎల్ఎఫ్ ఆఫీస్లో బుధవారం జరిగిన ప్రెస్ మీట్లో తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాష్లు పాల్గొన్నారు. ఈవీఎంలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తాము పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనికి ప్రధానంగా గత 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలు అనేక ఉన్నప్పటికీ అమలు జరిపిన సంక్షేమ పథకాల పట్ల, ఇతర విషయాల పట్ల తెలంగాణ ప్రజలు సానుకూలంగా స్పందించడమే కారణం అనేది మా ఫ్రంట్ యొక్క అభిప్రాయం. కాంగ్రెస్ కూటమి, టీఆర్ఎస్ ప్రధాన పోటీ జరిగినప్పటికీ ఈ రెండు కూడా ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు అనేది మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేదానికోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అవసరమో అని చెప్పి మేము భావిస్తూ వచ్చాం. ఆ విషయాన్నే గత 4.5 సంవత్సరాలుగా ప్రజల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాం. రాజకీయంగా ఓ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ దీనికోసమే ఆవిర్భవించింది. వాళ్ళ ఓట్లు తక్కువ వచ్చిన మాట నిజం. సీట్లు వస్తాయని మేము ముందు నుంచే అంచనా వేయలేదు, కానీ ఓట్లు కూడా ఇంత తక్కువ వస్తాయని మేము భావించలేదు. ఇది తప్పకుండా మాకు పరాజయమే. అయితే ఎలక్షన్ నిర్వహించడంలో, ఓటుగా మలుచుకోవడంలో మా పరాజయం ఉంది తప్ప, ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందు ఉంచడంలో మేము విజయం సాధించాము. చేసిన వాగ్దానాలు భవిష్యత్తులో అమలు జరపడం అనేది కీలకమైన సమస్య. ఆ వాగ్దానాలని అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలా అమలు జరిపి ప్రజారంజకంగా పరిపాలిస్తే మేము సహకరిస్తాం. ఎక్కడైనా ప్రజా వ్యతిరేకమైన చర్యలు ముందుకు వస్తే తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడి ఆందోళనలు, పోరాటాలు సాగించడానికి వెనుకాడు. అట్లాగే ఇప్పుడున్నటువంటి యంత్రాంగం బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో కూడా ఈ ఓటమితో నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళేదానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే నిన్న జరిగినటువంటి అభ్యర్థుల సమావేశం చూస్తే చాలా ఉత్సాహంగా ఉన్నారు అభ్యర్థులు. ఓటమి చెందినందుకు, ఓటు తక్కువ వచ్చినందుకు బాధ ఉంటుంది, కానీ ఆ బాధ ఆ రాజకీయ సంకల్పం ముందు ఆ బాధ ఎగిరిపోయింది. అందరూ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. మనం తీసుకున్న ఎజెండా సరైంది. బహుజన ఉద్యమం అనేది చాలా అవసరం. ఈ బహుజన వాదాన్ని భవిష్యత్తులో మరింత లోతుగా తీసుకెళ్ళడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చాలా పట్టుదలగా చెప్పారు. నిన్ననే వివిధ జిల్లాల్లో నిర్మాణ ఏర్పాట్లు కూడా కొన్ని చేయడం జరిగింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఇంకా బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మాకు విశ్వాసం ఉంది, రాబోయే కాలంలో ఈ ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ఒక బలీయమైన శక్తిగా బీఎల్ఎఫ్ ఎదుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా మాకు ఓటేసినటువంటి ఓటర్లకు ధన్యవాదాలు. నిన్న అభ్యర్థుల రివ్యూల్లో చాలా స్పష్టంగా కొన్ని బూతుల్లో నమ్మకంగా వేసిన ఓటర్లు వీవీప్యాట్లలో వాళ్ళ బొమ్మలు కూడా చూసుకున్నారు. తీరా చూస్తే ఆ బూతుల్లో 0 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏదైనా బూతులో మేము 400 వస్తాయి అనుకొని 300 వస్తే అది వేరే విషయం, దాన్ని కరెక్ట్గా చెప్పలేము. మిషన్లు సరిగా ఉన్నాయా లేవా అని చెప్పలేము. కానీ స్పష్టంగా 10 మందో 20 మందో అభ్యర్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆ ఓటేసినప్పుడు కౌంటర్ చెక్కింగ్ ఏదైతే వీవీప్యాట్లో బొమ్మ వస్తుందో అక్కడ స్పష్టంగా మాకు గుర్తొచ్చింది, రైతు నాగల గుర్తు. తర్వాత చూస్తే ఆ బూతులో 0 వచ్చింది. అంటే ఖచ్చితంగా కొంత గోల్మాల్ జరిగిందనేది మాకు మాకే రుజువు అవుతుంది, వేరే పరిశీలన కూడా అక్కర్లేకుండా. కాబట్టి ఈ విషయాలు నిర్దిష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తాం. కాబట్టి స్పష్టంగా మీ నిర్ధారణకు వచ్చింది ఏంటంటే బీఎల్ఎఫ్లో అనుకున్న ఓట్లు రాకుండా తగ్గిపోవడానికి ఈ మిషన్లలో జరిగినటువంటి గందరగోళం కూడా, ఈవీఎంలో జరిగిన గందరగోళం కూడా కారణం. ఇప్పటికే పత్రికల్లో చాలా ఆధారాలతో చర్చ జరుగుతుంది. రికార్డ్ అయినటువంటి ఓట్లకు పోలింగ్ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్లకు వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ పోలింగ్ బూత్లో ఉన్న ఓట్లకు, ఈవీఎంలో లెక్కలు వచ్చిన ఓట్లకు తేడాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. తక్కువ వచ్చినవి ఉన్నాయి, ఎక్కువ కూడా వచ్చినవి ఉన్నాయి. నిర్దిష్టంగా ఆధారాలతో కూడా పత్రికలు వచ్చాయి. మా అనుభవం కూడా ఇది రుజువు చేస్తోంది.
మేము అంతకుముందు ప్రారంభంలో ప్రకటించకపోవడానికి కొన్ని పార్టీలు ఓడిపోగానే ఆవేదనతో ప్రకటనలు చేసి ఉండొచ్చు. కానీ అందుకే మేము పరిశీలన లేకుండా వెంటనే ప్రకటించలేదు ఎన్నికలు కాగానే. నేను అభ్యర్థుల వారిగా పరిశీలన చేసినప్పుడు అనేక వివరాలు సాక్ష్యాలు ఆధారాలు వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా మాకు కూడా నమ్మకం కలుగుతుంది, ఈవీఎంలో కొంత గందరగోళం వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో ఇది ఇంకా లోతుగా పరిశీలించాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లని ప్రభుత్వం ఈసీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని బీఎల్ఎఫ్ డిమాండ్ చేస్తాం. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.